కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఢిల్లీ లిక్కర్ లో కేసీఆర్ కుటుంబ సభ్యులను కాపాడుతూ మరోవైపు విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఆ నేతలను అరెస్ట్ చేసి మిగతా పార్టీల నాయకుల్ని కాపాడుతున్నారని ఆరోపించారు నారాయణంగా ఆ పద్ధతిలో నిన్న హోం మునిస్ట్ మాట్లాడినా అంతకుముందు వచ్చి హోం ప్రయాణిస్ట్ మాట్లాడిన నాకు అర్థమవుతుంది కేసీఆర్ కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులని కూతురు కాపాడుకోవడానికే ఆయన చేసే ప్రయత్నం చెప్తున్నాడు అసలు ఆయన కాపాడేది ఎవరని కాబట్టి మీరు కదా మీతో రాజీవ పన్ను కదా లెక్కల స్కామ్లు అందరూ కలిపి మొత్తం అటు వైసీపీ కేసీఆర్ అంతా టీఆర్ఎస్ కలిసి మాట్లాడుకొని కేవలం సుశోడియా ఆమ్ ఆద్మీ పార్టీ అంతం చేయాలనే ఉద్దేశంతో శిశువుని లోపల పెట్టారు అందరూ కలిసి కుమ్మక్కై శిశోడిని మాత్రం స్కేప్ పోటీ చేస్తారు అది మీరు లెక్క కాదా అని నేనే కాపాడుతూ ఉన్నారు దొంగలని సత్యం రామారాజ్ది సిపి ఎంక్వైరీ చేసింది మరి ఎందుకు సిబిఐ ఎంక్వైర్ చేయలేదు దానిని పెద్ద కుంభకోణం బయట పెడితే ఆయన కాపాడుకుంటున్నారు కదా అంతకుముందు మోడీ గారు వచ్చి ఇది ఆబ్దరి కార్డ్ అనే మాట కూడా గా బయట చెప్పాడు జర్నలిస్ట్ ఉండేటట్టు కామన్ సెన్స్ ఉన్నారు కదా ఆబ్దరి గార్డు అని చెప్పిన తర్వాత చెప్పరు వాళ్ళు అట్టాది కూడా వదిలిపెట్టి మోడీ అట్టా మాట్లాడాడు అందువల్ల మీరు నిరాశ నిష్పత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఓటమి దగ్గరవుతున్న వాళ్ళు ఇట్లాంటి అబద్ధాలు అనైతిక మాటలు నిరాశ మాటలు వాడుతున్నారు ఇది దేశానికి మంచిది కాదని చెప్పేసి అని